అది కుటుంబానికి అరిష్టం. తన పరిస్థితి ఏంటో నీకు తెలుసు, ఏం చేస్తే తన కళ్ళల్లో ఆనందం చూడగలవు కూడా తెలుసు. అదేం పట్టించుకోకుండా ఎంతసేపు నువ్వు ఈ తింగర్ పిల్ల డ్యూటీలు మానేసి చెట్టపట్టాలేసుకుని ఫామ్ హౌస్లు, రెస్టారెంట్లు, అనాథాశ్రమాలు, ఇదేనా ఇదేనా నువ్వు తీసుకునే బాధ్యత? తన గోడు ఈ ఇంట్లో ఎవరికి పట్టదా? వదిలేద్దావా? ఇలాగే వదిలేద్దావా? ఆదర్శ్ని వెతకడానికి ఒక టీం ఏర్పాటు చేశాను పెద్దమ్మ, త్వరలోనే నీకు గుడ్ న్యూస్ చెప్తాను. నా సమస్య ఆదర్శ్ లేకపోవడం మాత్రమే కాదు, తన బాధని పంచుకోవడానికి ఎవరూ లేకపోవడం. కట్టుకోవడానికి బట్ట, తినడానికి కూడు, ఉండడానికి గూడు ఇచ్చాం, అంతేనా ఈ ఇంట్లో తన అస్తిత్వం? ఇంకేం లేదా? తనని పలకరించడానికి ఒక మనిషి, పంచుకోవడానికి ఒక మనసు, ఇవన్నీ లేనప్పుడు స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నట్టే. ఏడోకమ్మా, నేనుండగా నువ్వు ఒంటరి దానివి కాదు, మళ్ళీ చెప్తున్నా నేనున్నాను నీకు, నువ్వెప్పుడూ అధైర్యపడద్దు, నీకు మేమంతా లేవా? ఊరుకో ముకుందా, ఏంటమ్మా ఇది చిన్నపిల్లలాగా? వదినా, వాళ్ళ అమ్మకి బాగాలేదని తెలిసినప్పటి నుండి డల్గా ఉంటుంది, మాట పంచుకోగలం గాని తన బాధనైతే పంచుకోలేం కదా. మెల్లిగా తనే సెట్ అయిపోతుందనుకున్నాం, అంతేకాని తనని పట్టించుకోకుండా అయితే లేవు. కానీ మీరు చెప్పింది మాత్రం నిజం, తను లోన్లీగా ఫీల్ అవుతుంది. ముకుందా, నువ్వేం దిగులు పడకు, అమ్మకి మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం, తనకేమీ కాదు. అందరూ గుర్తుపెట్టుకోండి, ముకుంద అంటే ముకుంద ఒక్కతే కాదు, మనం అందరం. అలాగే మన ఫ్యామిలీలో ఏ ఒక్కరూ వేరు కాదు, మనం అందరం ఒక్కటే. ముకుందా, నువ్వు కూడా ఇంకెప్పుడు నీ కళ్ళలో నేను కన్నీళ్లు చూడకూడదు. ఎంతటి కష్టమైనా సరే అది నీదాకా రావాలంటే ముందు నన్ను దాటాలి. నీకు నేనున్నాను, అర్థమైందా? అర్థమైంది అత్తయ్యా. వెళ్ళు వెళ్ళు, మొహం కడుక్కుని ఫ్రెష్ అవ్వు. పాప మురారి, వాడి ప్రేమ ఎప్పుడు సక్సెస్ అవుతుందో, కృష్ణకి ఎప్పుడు చెప్తాడు, వాడి బాధ పగవాడికి కూడా వద్దురా బాబు. పాపం ముకుందా, కృష్ణ మురారిని ప్రేమిస్తుందన్న విషయం తెలిసి ఎంత బాధపడుతుందో.
ముకుందాకి మురారి తిరిగి ఎప్పుడు ఒకటవుతారో. ఏయ్, కళ్ళు నెతికెక్కాయా? సారీ గీతిక, చూసుకోలేదు, ఏదో ఆలోచిస్తూ వస్తున్నా. నేను ఆలోచిస్తూనే వస్తున్నా బాబు, కానీ నీలా ఎవరికి అడ్డంగా రాలేదు. నువ్వు ఆలోచించేదేంటో నాకు తెలియదు, కానీ నేను ఆలోచించేది చాలా సీరియస్ మ్యాటర్, అందుకే కాన్సంట్రేషన్ దెబ్బతింది. ఏంటో అంత సీరియస్ మ్యాటర్? నీతో చెప్తే ఆ సీరియస్ మ్యాటర్ కాస్త పులిహోర అయిపోద్ది. అవును, కృష్ణ మురారిని ప్రేమిస్తున్న విషయం.